దేశంలో మరో భారీ ప్రాజెక్టుకు ప్రధాని నరేంద్ర మోదీ శ్రీకారం చుట్టబోతున్నారు. ఆత్మ నిర్భర్ భారత్ పథకంలో భాగంగా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందుతున్న పరిశ్రమలను ప్రధాని ప్రోత్సహిస్తూ ఉన్నారు. ఇందులో భాగంగా ఇవాళ ఈస్టర్న్ డెడికేటెడ్ ఫ్రైట్ కారిడార్లోని న్యూ బౌపూర్ న్యూ ఖుర్జా విభాగాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించనున్నారు. ఉదయం 11 గంటలకు కారిడార్కు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభోత్సవం చేస్తారు. ఉత్తరప్రదేశ్లోని ఈడీఎఫ్సీలోని భౌపూర్ ఖుర్జా భాగాన్ని 5,750 కోట్ల రూపాయల వ్యయంతో 351 కిలోమీటర్ల కారిడార్ను నిర్మించారు. అనంతరం ప్రయాగ్రాజ్లోని ఈడీఎఫ్సీ కార్యకలాపాల నియంత్రణ కేంద్రాన్ని సైతం ప్రారంభించనున్నారు. కొత్తగా నిర్మించే కారిడార్ స్థానిక పరిశ్రమలకు వివిధ అవకాశాలను కల్పించబోతోంది. కొత్త ఈడీఎఫ్సీ విభాగం కాన్పూర్ ఢిల్లీ ప్రధాన లైన్ను డీకనెస్టింగ్ చేయడానికి సహాయపడుతుందని అధికారులు తెలిపారు. ఈడీఎఫ్సీ కారిడార్ మొత్తం దూరం 1,856 కిలోమీటర్లు. ఇది పంజాబ్లోని లూథియానా సమీపంలోని సహనేవాల్ నుండి ప్రారంభమై హర్యానా, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల గుండా పశ్చిమ బెంగాల్లోని జంకోని వద్ద ముగుస్తుంది. భారతీయ రైల్వేలు వేగంగా రైళ్లు నడిపేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడనుందని అధికారులు భావిస్తున్నారు. కొత్తగా 351 కిలోమీటర్ల పొడవైన కారిడార్ నిర్మాణంతో ఔరాయా జిల్లాలోని పాడి పరిశ్రమ, పుఖ్రాయన్ జిల్లాలోని అల్యూమినియం తయారీ పరిశ్రమలు ప్రయోజనం పొందనున్నాయి.